కాన్ఫరెన్స్ చేశాడు. మొదటి కాన్ఫరెన్స్ ఈ ఐదేళ్ళ ఈ ప్రభుత్వంలో మొట్టమొదటి కాన్ఫరెన్స్. ఆయన మొట్టమొదటి కాన్ఫరెన్స్లో ఏం సందేశం ఇచ్చాడు? ఐదేళ్ల క్రితం కూడా ఒక సందేశం ఇచ్చాడు. 2014లో కూడా మొట్టమొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా, అయ్యా మా తెలుగుదేశం కార్యకర్తలు 10 ఏళ్ళ నుంచి అధికారం లేకుండా ఎండిపోయి ఉన్నారు, మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ నాలుగులు తడపండి, వాళ్ళ నాలుగు ఎండిపోయింది 10 ఏళ్ళ నుంచి అని చెప్పి కలెక్టర్లకు చెప్పినటువంటి పరిస్థితి అయితే, ఇవాళ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం చేయడం ఆ క్రెడిట్ వాళ్ళకి కూడా 5 ఏళ్ళ తర్వాత మీరు అక్కడ మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ పార్టీ ఏ రకంగా ఒక రాజకీయ పార్టీ నడుపుతారో గవర్నమెంట్ కూడా మేము అట్లాగే నడుపుతాం. మా ఎమ్మెల్యేలు కంట్రోల్లో మీరుండండి, ఇంకోటి కూడా చెప్పాడు ఆయన లేదనుకుంటా, ఎమ్మెల్యేలు కలెక్టర్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి, ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేదు. ఎమ్మెల్యేలు కలెక్టర్లు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని రోజు మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో చేసుకోండి, అంటే సాక్ష్యాలు దొరకకూడదు ఎవరికి ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఏమీ ఈ అంటే ఈయన కలవటం ఏం లేదు, ఒక హ్యాండ్ ఇన్ గ్లోవ్గా ఉండిపోండి మీరు కలెక్టర్లు ఎస్పీలు ఎమ్మెల్యేలు అని ఆయన చెప్తాడు. మా వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. జగన్మోహన్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. చూడండి ఎంత వ్యత్యాసం. నాయకత్వంలో వ్యక్తిత్వ వ్యత్యాసం ఎంత చూడండి ఒకసారి, ఆ స్టేట్మెన్షిప్ చూడండి ఒకసారి, ఆ మ్యాగ్నానిమిటీ ఒకసారి చూడాలి. పాలకుడికి ఎంత మ్యాగ్నానిమిటీ ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడు, మంది పొలిటికల్ గవర్నెన్స్ మా ఎమ్మెల్యేలు చెప్పింది చేయమని చెప్తున్నాడు. ఈయన ఏం చెప్పాడు, ఎలక్షన్ల వల్లకే రాజకీయాలు రాజకీయాలు నాన్ పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి, నాన్ పొలిటికల్ గవర్నెన్స్ మాది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పొలిటికల్ గవర్నెన్స్ మాది అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు వచ్చి రూల్కు విరుద్ధమైన పని అడిగినా కూడా చేయబాకండి అని చెప్పని కలెక్టర్లుగా చెప్పాడు మొదటి కలెక్టర్ల ఎస్పీల కాన్ఫరెన్స్లో.
ఈయనేం చెప్తున్నాడు, మీరందరూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి, ఎస్పీను కలెక్టర్ని ఎమ్మెల్యేలని వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని మీరందరూ జాగ్రత్తగా రాజకీయం చేయండి, రాజకీయపరమైనటువంటి గవర్నెన్స్ చేయండి అని చెప్పేటువంటి దిక్కుమాలిన పరిస్థితిని వాళ్ళ మనం చూస్తున్నాం. ఇది ఇంత దిగజారి అంటే ఎన్నికల ముందు చెప్పే భాష ఏంటి, మాటలేంటి? ఇవాళ వాళ్ళు ఆచరించేటువంటి ప్రభుత్వ ఆలోచన ఏంటి అనేది ఒకసారి చూడమని